సెంచరీకి చేరువలు, కేసుల్లో టీడీపీ అభ్యర్థి రికార్డ్. ఏపీలో అసలు సిసలు ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని కూటమి, మరోసారి గెలిచి అధికారం కంటిన్యూ చేయాలని వైసీపీ బలంగా ఫిక్స్ అయ్యాయి. ఈ సమయంలో పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఈ నేపథ్యంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ సమయంలో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా అభ్యర్థుల కేసులు హాట్ టాపిక్గా మారాయి. అవును, నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల దాఖలలు ఊపందుకున్నాయి. ఈ సమయంలో కొన్ని నామినేషన్లు, అఫిడవిట్లు ఆర్థిక కోణం నుండి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటే, మరికొన్ని మాత్రం క్రిమినల్ కేసుల సంఖ్యతో దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన నామినేషన్ తాజాగా తెరపైకి వచ్చింది. ఆ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్. చాలా సస్పెన్స్లు, ట్విస్టుల తర్వాత ఎట్టకేలకు దేందులూరు ఎమ్మెల్యే టికెట్ను దక్కించుకున్న చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన కేసుల వివరాలు వైరల్గా మారాయి. తనపై ఇప్పటివరకు 93 కేసులు ఉన్నట్లు చింతమనేని తన నామినేషన్లో పేర్కొన్నారు. దీంతో ఈ విషయంలో చింతమనేని సరికొత్త రికార్డు సృష్టించారని అంటున్నారు. ఈ క్రమంలో చింతమనేని ప్రభాకర్పై 93 కేసులే కాకుండా రౌడీ షీట్ కూడా ఉంది. ఇదే సమయంలో ఈయన తరువాత స్థానాల్లో పలువురు టీడీపీ నేతలు కూడా ఉన్నారు. కాకపోతే వారు ఈ స్థాయిలో సెంచరీకి చేరువలో లేరు. వీరిలో పల్నాడు జిల్లా గురజాల టీడీపీ అభ్యర్థి ఎర్రపతనేని శ్రీనివాసరావుపై 22 కేసులు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్యపై 23 కేసులున్నాయి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి టీడీపీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కెంజార పచ్చనాయుడు పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లలో 23 పోలీస్ కేసులున్నాయి. ఇదే క్రమంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్పై 6 పోలీస్ కేసులున్నాయి. వీటిలో సిబిఐ, ఈడీ కేసులు 2 ఉన్నాయి. ఇక నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణపై 8 కేసులున్నాయి. వీటిలో వరకట్న వేధింపులు, విద్యార్థి ఆత్మహత్యతో పాటు రాజధాని అమరావతి వ్యవహారంలో సిఐడి నమోదు చేసిన కేసులున్నాయి. మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్పై రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లలో 23 కేసులున్నాయి. విశాఖపట్నం లోక్సభ టీడీపీ అభ్యర్థి ఎం శ్రీభరత్పై బెంగళూరులోని పోలీస్ స్టేషన్లో 2 కేసులున్నాయి. అదేవిధంగా ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డిపై 8 కేసులు ఉండగా, నెల్లూరు జిల్లా సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై 7 కేసులున్నాయి.